అమెరికా నువ్వు పేస్తున్న చద్దన్నం గురించి మనం తెలుసుకుందాము. ఈ చద్దన్నం బెనిఫిట్స్ యాక్చువల్గా మన మంతెన సత్యనారాయణ రాజు గారు, అలాగే మన పూర్ణచంద్ గారని ఆయుర్వేద ప్రముఖ వైద్యులు అనమాట ఆయన, ఆయన కూడా చెప్పారనమాట. ఈ చద్దన్నం తినడం వల్ల కాళ్ళల్లో తిమ్మిర్లు కూడా తగ్గుతాయి. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీబడి ఈజ్ ఫీలింగ్ కాళ్ళల్లో తిమ్మిర్లు, మంటలు అలాంటివి ఉంటే తగ్గిపోతాయని చెప్పేసి పూర్ణచంద్ గారు కూడా చెప్పారనమాట. ఈ షుగర్ పేషెంట్స్ కూడా ఇడ్లీ దోశ ఇలాంటి వాటికంటే కూడా యూ గో ఫర్ చద్దన్నం, దీనికి వెళ్తే కానీ మీకు చాలా బాగుంటుంది చెప్పారంటే, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది మళ్ళీ ప్రూవ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. దానికోసం మనం ఒక చక్కని మట్టి పిడతను తీసుకున్నాము. ఈ పిడతలన్నీ బయట దొరుకుతున్నాయి మనకి హ్యాపీగా. చూడండి, ఇది ఒక మట్టి పిడత. అలాగే దానికి కావాల్సింది కొంచెం, ఇది ఇలా రైస్ అనమాట, కొద్దిగా రైస్ 4 గంటలకల్లా వండి పెట్టేసుకుంటే సరిపోతుంది. పాలు, గోరువెచ్చటి పాలు రెడీగా పెట్టుకున్నాం మనము. ఈ పాలు కూడా ఉన్నాయి. కొంచెం తోడికి పెరుగు కావాలి. అలాగే దీనిలో వేయడానికి మనకి ఇలా ఉల్లిపాయ ఇలా పెద్దగా కోసి పెట్టుకునే వాళ్ళు వాళ్ళ ఇష్టానికి తగ్గట్టు అలా పెట్టుకోవచ్చు, లేదు అంటే గాన ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోవచ్చు. కొద్దిగా జీలకర్రని స్ప్రింకిల్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట. అలాగే పచ్చిమిరపకాయని ఒక స్లిట్ లాగా ఇలా లైట్గా కట్ చేసి తర్వాత కొన్నేమో చిన్ని చిన్ని ముక్కలు, ఇవి కరెక్ట్గా మనం ఆ పెరుగన్నంలో నానినట్లయితే కానీ భలే టేస్ట్ ఉంటాయన్నమాట తెల్లారేసరికి. సో ఇంతే, ఇంతకంటే ఇంకా ప్రిపరేషన్ ఏమీ లేదన్నమాట. రేపు పొద్దున్నకల్లా ఇది ఎలా తయారవుతుంది చూడండి, దాన్ని ఎలా తినొచ్చు అనేది కూడా మీకు నేను చూపిస్తాను. బట్ వెరీ సింపుల్ అనమాట మీరు ఇది చేసుకోవడం. ఇది హెల్త్కి హెల్త్, అలాగే మనకి కడుపులో కూడా ఈ వేసవికాలం చల్లగా హాయిగా ఉంటుందన్నమాట. సో అమెరికన్ ఊపేస్తున్న ఈ చద్దన్నాన్ని మనం ఎందుకు తినకూడదు? అసలు మన దగ్గర పుట్టిన ప్రోడక్ట్ని, మన దగ్గర పుట్టిన వంటకాన్ని మనం ఎందుకు వదిలేసుకోవాలి అని చెప్పేసి నేను కూడా ఈ చద్దన్నాన్ని మొదలుపెట్టాను అనమాట. సో ఇప్పుడు దీనికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు, వెరీ సింపుల్ అనేది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ మట్టి పిడతలో మనం ముందు కొద్దిగా పాలు పోసుకోవాలన్నమాట. కొద్దిగా పాలు పోసుకోవాలి. కొద్దిగా పాలు పోసుకున్న తర్వాత చూసారు కదా, కొంచెం పాలు పోసాను. తర్వాత మనం రైస్ తీసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని దీనిలో వేసుకోవాలన్నమాట. మనకి అంటే ఒక్కొక్కళ్ళు ఇద్దరుంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ కావాలి, ఒక్కళ్ళు ఉంటే కొంచెం తక్కువ కావాలన్నమాట. సో ఈ కొంచెం అడుగున కొంచెం పాలు ఉన్నాయి, దానిలో మళ్ళీ కొంచెం రైస్ వేసేసాను. తర్వాత మిగిలిన పాలను కూడా మనం దీనిలో పోసేయాలి. అసలు ఎంత బాగుంటుందంటే కొంచెం రైస్ వేస్తే బాగున్నా అనిపించింది, అందుకని ఇది కూడా వేసేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని మనం ఒకసారి ఇలా తిప్పుదాము. తిప్పిన తర్వాత ఏం చేద్దామంటే, పెరుగును తీసుకుని ఒక స్పూన్ పెరుగుని ఇందులో వేసేస్తున్నాను. ఒక స్పూన్ పెరుగుని ఇందులో వేసేస్తున్నాను. వేసి బాగా తిప్పాలన్నమాట. సేమ్ మనం పాలు తోడేసినట్లే అచ్చంగాను. సో అయిపోయింది, మన చద్దన్నం ప్రిపరేషన్ అయిపోయింది. వెరీ సింపుల్ అనమాట. అన్నాన్ని కూడా మనం ముద్దలు ముద్దలుగా ఉండలుండలుగా లేకుండా చక్కగా పొడి పొడిగా పెట్టుకున్నట్టయితే బాగుంటుంది. ఇప్పుడు ఇవి ఏంటి అని అంటే, మీకు పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ముక్కలు. పచ్చిమిరపకాయ ఇలా చిన్న ముక్కలు చేస్తే పంటి కిందకి వెళ్ళి హాయిగా ఉంటుంది మనం తినడానికి. ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా బాగుంటుంది. లేదు ఇలా పెద్దగా ఒక ముక్కలాగా ఒక మిర్చిలాగానే తినాలి అనుకుంటే గ్రీన్ చిల్లీని అలా కూడా తినొచ్చు. ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసి పెద్దవి పెట్టుకుంటే ఇలా కూడా తినొచ్చు అనమాట. సో ఇది ఎలా కావాలంటే అలా తినొచ్చు. ఈ జీలకర్రని జస్ట్ స్ప్రింకిల్ చేసుకోవడమే అనమాట. మీకు ఇది దీనిలో డెకరేట్ చేసి చూపించేస్తాను. జస్ట్ ఇది పైన ఇలా స్ప్రింకిల్ చేస్తే ఆ జీలకర్ర టేస్ట్కి చాలా బాగుంటుందన్నమాట. అంతే, వెరీ సింపుల్. చూసారు కదా, ఇప్పుడు మీరు ఈ విధంగా తయారైపోతుంది అన్నమాట. దీనిలో అన్నీ కూడా మీకు పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ముక్కలు, అలాగే మంచిగా పాలు, పెరుగు, అన్నం, ఈ మూడు కలిపి అయిపోయింది కదా. ఇది చద్దన్నానికి ప్రిపరేషన్. దీన్ని జస్ట్ ఇలా మూత పెట్టేసి పెట్టేద్దాం మనం. ఇంకా దీన్ని రేపొద్దున తీసి ఎలా ఉంటుంది తినేటప్పుడు ఎంత మజా వస్తుందో మీకు నేను చూపిస్తాను.
తెల్లవారి మూత తీస్తే ఇదిగో ఈ విధంగా తోడుకుని ఉంటుంది అన్నమాట చక్కగా. దీనిలో ఇవన్నీ కూడా చక్కగా మనకి ఎంత టేస్ట్గా ఉంటుందంటే కొంచెం నీళ్లు పోసి లిటిల్ పించ్ ఆఫ్ ఉప్పు వేసేసి దీన్ని కలుపుకుని హాయిగా తినేయడమే అన్నమాట. ఎంత టేస్ట్గా అంటే అమ్మలాంటి కమ్మని చల్లదనం ఉన్నటువంటి చద్దన్నం అన్నమాట. మనకి ఈ చద్దన్నం తింటే కరెక్ట్గా అమ్మే గుర్తొస్తుంది. నేను చిన్నప్పుడు మా మమ్మీ కాలేజీకి వెళ్ళేటప్పుడు హాయిగా చద్దన్నం మంచి గడ్డపెరుగు వేసుకుంటే అది కొంచెం నీళ్లు పోసుకుంటే గడ్డపెరుగు పైన అంతా వెన్నపూసు వస్తే అది స్టీల్ పళ్ళానికి రాస్తే దానికి చక్కని వెన్నపూసం తీసుకుని తినేస్తూ ఉండేదాన్ని. దానికి తోడు మంచి పండుమిరపకాయ పచ్చడి దానిలో కలుపుకుని తినేసేదాన్ని అన్నమాట. సో ఇదిగోండి మిర్చి కూడా దీనిలో ఊరిపోయింది, ఉల్లిపాయ ముక్కలు కూడా ఊరిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకుని తింటే టేస్టే టేస్ట్. చూసారు కదా చద్దన్నం రెడీ అయిపోయిందన్నమాట. కమ్మని అమ్మ ప్రేమ గుర్తొచ్చే చద్దన్నాన్ని, చల్లదనాన్ని ఇచ్చే చద్దన్నాన్ని అంటే సమ్మర్లో మనకి ఇది ఎంత చలవ చేస్తుందో తెలుసు మనకి. దీన్ని హాయిగా తింటే ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది. నిజంగా అమెరికాలో కాదు, ఇండియాలో కాదు, అమ్మ ప్రేమ ఎక్కడైనా ఏ బోర్డర్లో అయినా ఒకటే. కాబట్టి ఇలాంటి ఫుడ్ని మనం మిస్ అవ్వకూడదు. ఆరోగ్యాన్ని ఇచ్చే, చలువ చేసే, అమ్మలాంటి కమ్మనైన చద్దన్నాన్ని డోంట్ మిస్. చాలా బాగుంది, థ్యాంక్ యూ. మీరు కూడా హాయిగా చేసుకుని అంటే షుగర్కి కానివ్వండి, అంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ కింద మన చద్దన్నాన్ని కూడా కౌంట్ చేయడం అనేది చాలా మంచి ఇది అన్నమాట. చాలా చాలా బాగుంది. నిజంగా కమ్మనైన అమ్మ ప్రేమ గుర్తొచ్చే అంత కమ్మగా ఉందన్నమాట. కాబట్టి చద్దన్నం అనేది మనం అసలు ఇట్స్ నాట్ నెగ్లిజిబుల్ అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే అమెరికాలో అయినా అమ్మ ఒక్కటే, ఇండియాలో అయినా అమ్మ అమ్మాయి, అమ్మ ప్రేమ అమ్మ ప్రేమే. అలాగే చద్దన్నం కూడా మన ఇండియా తయారు చేసిందే. కాబట్టి కమ్మగా తినండి, ఎంజాయ్ చేయండి, కాళ్ళ తిమ్మిర్లు అవన్నీ పోగొట్టుకోండి. బ్రేక్ఫాస్ట్లో ఇదొక హెల్దీ రెసిపీగా మీరు కూడా యాడ్ చేసుకోండి. చక్కగా పంట కింద ఈ పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు తగులుతుంటే ఆ కమ్మని ఆ పెరుగు ఆ టేస్ట్ చాలా చాలా బాగుంది, యమ్మీగా ఉంది. ట్రై చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ క్రియేటివ్ పెటల్స్ మీడియా హౌస్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్.